रोज का केस वस्तू उ अलागनी एग्जापल कोसम लाइव एविडेंस कोसम जरिए अदे विधि कोई फोटोस चूसर दयचे सार चपन का अटे सीरियस तरह पंप अर्ली आदिवासी सांप्रदाय नाटु वैद्युलकु अवगाहन इटिवल एजेंसीलो चिन्नारुलु अकाल मरणालु चेंदुतुन्न विषयंपै आरा तीसिन प्रभुत्व वैद्य आरोग्य शाख चिंतूरु ऐटीडीए प्राजेक्ट अधिकारी अपूर्व भरत् आदेशानुसारं सोमवारं चिंतूरु ऐटीडीए कार्यालयंलोनि मीटिंग हाल्लो आदिवासी सांप्रदाय वैद्युलकु अवगाहन कल्पिंचारु। एजेंसीलोनि मारुमूल ग्रामाल्लो नाटु वैद्यं पसर वैद्यं मొక్కు వైద్యం చేస్తున్న సాంప్రదాయ వైద్యులను సంప్రదించడం వ్యాధి ముదిరిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న పలు సంఘటనలను నిశితంగా పరిశీలించిన ప్రభుత్వ వైద్యశాఖ సాంప్రదాయ వైద్యులకు అవగాహన కల్పించింది। గ్రామాల్లో నమ్మకంతో తమ వద్దకు వచ్చిన రోగులను గుర్తించి వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని చిన్నపిల్లలకు ఎటువంటి పసరమందులు ఇవ్వొద్దని నాటు వైద్యులకు అవగాహన కల్పించారు। చింతూరు కోనవరం విఆర్పురం ఎట్టపాక మండలాల నుండి సుమారు 100కు పైగా ఆదివాసీ సాంప్రదాయ మొక్కు పసరు నాటు వైద్యులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు। అవగాహన కార్యక్రమాన్ని చింతూరు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి అపూర్వ భరత్ ప్రారంభించారు। ప్రతి మారుమూల పల్లెలకు ప్రభుత్వ వైద్యం అందుతున్న తరుణంలో ఇంకా పసరు వైద్యం నాటు వైద్యం మొక్కు వైద్యం ఏంటని అధికారి ప్రశ్నించారు। తమ వద్దకు వచ్చిన రోగులను ఆదివాసీ సాంప్రదాయాలను కాపాడుకుంటనే వెంటనే వారికి ఆసుపత్రికి పంపాలని వారు ఆదేశించారు। ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎండిహెచ్ఓ డాక్టర్ పుల్లయ్య ఏటిడబ్ల్యూ సుజాత ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హర్ష డాక్టర్ ఉమర్ విఆర్పురం సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ తైతర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। చేయగలం అంతవరకు ఇప్పుడు నోట్లో పోయేటి మాత్రం దయచేసి మీరు హ్యాండిల్ చేయండి। సరే ఆ పూసల దండలు లేదా విత్తనాలు ఏదో దండలు వేస్తున్న రకరకాల కాయలతో సరే అది దేవుడు దండం పెట్టుకుని కాదన్నట్లు, కానీ నోట్లో వేసేటువంటి ముక్కులో వేసేటువంటి ఇట్లాంటి తోలికి మనం పోవద్దు। అదేవిధంగా వాతలు పెట్టడాలు ఇట్లాంటివి దయచేసి చేయొద్దు। దేవుడి మీద దండం పెట్టుకోండి, దేవుడి మీద నమ్మకాలు పెట్టుకోండి, ఇన్ని కాదన్నట్లు, కానీ మనం ఎంత దేవుడిని పూజించినా మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలేస్తుంది, అన్నం తినాల్సిందే, అంతేగాని దేవుడిని నమ్ముకొని వాతలు పెట్టుకుంటే ఆకలి తగ్గదుగా। అదేవిధంగా పేషెంట్లని మన దగ్గర పెట్టుకొని ఉండి రేపు పొద్దున్న ఏదైనా అయితే దానికి రెస్పాన్సిబిలిటీ మనమే అవుతాము। ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ సార్ అక్కడ కొన్ని మనకి వీడియోలు తీసుకొచ్చి చూపించడం జరిగింది। కడుపులో నొప్పి వస్తే వాతలు పెట్టడము, లేకపోతే తల ఏది గవదు విల్లలు వస్తే సరే మేడిపాలతో పెట్టినటువంటి రోజులున్నాయి, తగ్గినటువంటి రోజులున్నాయి, అది అప్పటి కాలం అయిపోయింది। కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ప్రకారంగా మొత్తానికి మనం ప్రభుత్వ పరంగా టెక్నాలజీ పరంగా ఏమైతే నడుస్తుందో దాన్నే మనం కూడా పాలు అవ్వాలి। అయితే సారు పదే పదే కూడా ఏం చెప్తున్నారంటే గతం నుండి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఈ వనదేవతలు వనమూలికలు అనేటువంటి దాని మీద వనదేవతలు అనే వాటిని మీరు పూజించుకోండి, లేదు పూజారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనల్ని ఎవరన్నా ఆశ్రయిస్తే ఆ దేవతని దండం పెట్టి ఇంత పసుపు బండారో ఇంత బొట్టు పెట్టి కాస్త దిగదుడిసి ఆయన ఆత్మశాంతి కోసం, అది ఆయనకు ఒక దృఢమైనటువంటి నమ్మకం కలగటం కోసం నేను మన గ్రామదేవత దగ్గరికి వెళ్ళాను, సమ్మక్క తల్లి దగ్గరికి వెళ్ళాను, గంగానమ్మ దగ్గరికి వెళ్ళాను, ముత్యాలమ్మ దగ్గరికి వెళ్ళాను, నాకు ఆ బొట్టు పెట్టారు ఆ గురువుగారు, నాకు కొంత ధైర్యం ఉన్నట్టే అనేది ఆయనలో రావడం కోసం, ఆ పేషెంట్లో రావడం కోసమే మనం చేయాలి తప్ప రేపొద్దున ఆపరేషన్ పడేటువంటియో లేకపోతే క్యానింగ్ తీస్తే రిజల్ట్ వచ్చేటువంటియో బ్లడ్ టెస్ట్ చేస్తే రిజల్ట్ వచ్చేటువంటి కేసులు మనం మన దగ్గర అంటు పెట్టుకొని నేను బాగు చేస్తా ఇక్కడే ఉండండి నా గుళ్ళో ఉండండి నా ఇంట్లో ఉండండి నాది పూసి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేటువంటి ఒక 100కు 200లకు ఆశపడి ఇటువంటి ఇన్సిడెంట్లు తెచ్చుకోవద్దు అని దాని మీదనే ఈ అవగాహన సదస్సు అనేది ఈరోజు కొనసాగుతుంది। దయచేసి ఇంకొకటి రకరకాలుగానే మనం మొన్న మీటింగ్ పెట్టిన రోజు కూడా ఆ స్టేట్మెంట్ సార్ల దాకా కూడా వచ్చింది, మనం చింతలపాడులో మీటింగ్ పెట్టినటువంటి విషయం ఆ రోజు నేను మాట్లాడినటువంటి మాటలు
ఎందుకంటే దేవుడు భక్తి అనేది గొప్పది కాదనే మనం అనట్లే ఆ దేవుడు భక్తిని భక్తిగానే ఉంచాలి దాన్ని మనం మన ఇష్టం వచ్చిన పద్ధతిలో వాడుకొని మన ఇష్టం వచ్చినటువంటి మాటలు మన నోటితో చెప్తే ఖచ్చితంగా దేవుణ్ణి పూజించేటువంటి పూజారి దైవ సంకల్పంతోనే మాట్లాడతాడు ఆయన చెప్పిందే వేదము అని నమ్మేటువంటి జనము ఏ రూట్లోనైనా వాళ్ళు ప్రయాణిస్తారు మన మన వాకే వేద వాక్ అన్నమాట వాళ్ళకి దైవ వాక్ అన్నమాట కనుక ఇప్పుడు మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు అనేటివి కూడా ఖచ్చితంగా ప్రధానంగా ఈ యొక్క గుళ్ళ నుండి పుట్టినటువంటి సమస్యలు కూడా సార్ల దృష్టిలోకి వచ్చిన సేన ఉన్నాయి మన ప్రాంతంలో రీసెంట్గా మొన్న పల్లూరులో జరిగినటువంటి విషయము ఆ మనిషి మీద ఎంత పెద్ద అవయోగం వచ్చిందో చూడండి ఎందుకంటే దైవ సంకల్పం అనేది గొప్పదే దేవుడు అనేవాడు ఏదో మనం నూరు విషయాలు మనం కోరుకుంటే ఏదో ఒక సందర్భంలో ఏదో మనిషి రూపంలో మనకి అక్కడ మన అవసరాన్ని తీర్చేటట్టు చేయగలుగుద్ది అంతే తప్ప మనల్ని చేయబట్టేసి పెద్ద ఆందోళన ఎక్కియలేదు దేవుడు కూడా ఏదో ఒక మనిషి రూపంలో ఒక ఫ్రెండ్ రూపంలోనో ఒక సహాయం చేసే మనిషి రూపంలో దేవుడు అనేది మనకి ఆ రూపంలో వచ్చి మనకు హెల్ప్ చేసేటట్టు చేస్తుంది అంతే తప్ప అక్కడ డైరెక్టు పెద్ద ఇన్సిడెంట్లో ఇరుక్కున్నాడు మనోడు ఏది మన తోటి మనిషి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి నాతో మీతో సహా మన తోటి మనిషి ఒక మనిషి ఇరుక్కున్నాడు అది ఎంత దురదృష్టవశత్తది అక్కడ ఆయన చెప్పినటువంటి మాటకి అక్కడ 5 మర్డర్లు జరిగిపోయినాయి 5 ప్రాణాలు తీసేశారు ఇటువంటివి ఉన్నాయి నీకు పెద్దవాళ్ళ విషయమైతే కొంత అయ్యా నాకు ఇక్కడ నొప్పి వస్తుంది లేదా ఇగో ఈడ దెబ్బ తగిలింది ఆడ దెబ్బ తగిలింది అని చెప్తే కొంత నువ్వు అవగాహన చేసుకొని ఒకవేళ నాటు మందు చేయగలవేమో చెప్పాను చాలా మంది చనిపోయారంటే ఏదో జరిగింది ఏదో అయింది లేదు ఇది ఒకరికి క్యాన్సర్ గుట్కాలు తింటావు అరే నీకు ఇలా పొక్కింది నా ఫ్రెండే అయితే అరే అందరికి నమస్కారం వేదికను అలంకరించినటువంటి మన అదనపు జిల్లా వైద్యాధికారి పుల్లయ్య గారికి మరియు వైద్యులకి స్థానిక వైద్యులకి అదేవిధంగా విఆర్పురం ఎస్ఐ గారికి ఈ 4 మండలాల నుంచి వచ్చినటువంటి మన ఆదివాసీ సాంప్రదాయ వైద్యులందరికీ కూడా నమస్కారం అందరం కూడా ఎవరో ఒక బాధతో మన దగ్గరకు వస్తే వాళ్ళని ఆ బాధ నుంచి విముక్తి చేయడం కోసం మనవంతుగా మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే మనం సాంప్రదాయ వైద్యులు కావచ్చు లేకపోతే వనమూలిక వైద్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఫస్ట్ మన దగ్గరకు వస్తే మనం మన చేతనైంది వాళ్ళు చేస్తున్నాం ఇందాక శ్రీరాములు గారు అన్నట్టు ఇప్పుడు మన ఆదివాసీ మిత్రుడు మన సాంప్రదాయ వైద్యం ఈయన చేయకపోతే ఆ పేషెంట్ మళ్ళీ కొబ్బరి నూనె వైద్యంకి వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ మన సాంప్రదాయాన్ని మనం రక్షించుకుంటూ మనం కొన్ని పనులు చేయాల్సి వస్తుంది సరే సంతోషం ఇందాక చెప్పినట్లు ఎవరైనా సరే మన దగ్గరికి పేషెంట్లు వస్తే ఫస్ట్ మన సాంప్రదాయ ప్రకారంగా మనం ఏం చేయాలనుకునేది చేయండి దీనికి ఎవరు కూడా విరుద్ధంగా ఎవరు చెప్పరు ఇప్పుడు నువ్వు చేసే పని విరుద్ధం అంటే ఇంకొకళ్ళు మక్కాకి వెళ్తాడు డబ్బులు ఖర్చు పెట్టి మరి తిరుపతికి వెళ్తారు మరి వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా అని మనం క్వశ్చన్ చేయొచ్చు సో అటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్కి వెళ్లకుండా మన దగ్గర వచ్చిన వాళ్ళకి మన సాంప్రదాయ ప్రకారంగా మరి మీరు బండారు పెడతారో లేకపోతే పూజ చేస్తారో ఏం చేస్తారో వాళ్ళని ఇమీడియట్లీగా మన దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి పంపించాలి చాలామంది పిల్లలు చనిపోతున్నారు మన దగ్గరకు వచ్చేవాళ్ళు సాంప్రదాయ ప్రకారంగా మీరు ఏం చేయాలనుకున్నారు చేయండి కానీ వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు పంపించేస్తే వాళ్ళు ఫర్దర్గా ఏం చేయాలనే వైద్యం వాళ్ళు చేస్తారు ఓకే నమస్కారం నా పేరు డాక్టర్ పుల్లయ్య డిప్యూటీ డిఎంహెచ్ఓ ఐటీడీఏ చింతూరు ఈరోజు గౌరవ ప్రాజెక్ట్ అధికారి చింతూరు వారి ఆదేశానుసారం మన ఐటీడీఏ పరిధిలో ఉన్న 4 మండలాలు ఉన్నటువంటి వనమూలిక లేదు నాటు వైద్యులకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకి మన ఈ చింతూరు ఐటీడీఏ పరిధిలో
అంటే ఇప్పుడనే కాదు గతం నుంచి కూడా కొన్ని ఇన్ఫాంట్ డెత్స్ లేదా చిన్నపిల్లల మరణాలు సంభవిస్తున్నాయి. సరే, ప్రభుత్వ పరంగా చాలా స్టెప్స్ లేదా నిర్ణయాలు తీసుకొని చాలా వరకు తగ్గించుకుంటూ వస్తున్నాము. కానీ గ్రౌండ్ లెవెల్లో లేదా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని లోపాలను గుర్తించి దాన్ని ఎక్కడ కట్టడి చేస్తే మనకి ఇంకా మరణాలు తగ్గించగలమనే ఉద్దేశంతో గౌరవ ప్రాజెక్టు అధికారి గారు ఈ మీటింగ్కే అనుమతిచ్చి నాలుగు మండలాలు ఉన్నటువంటి గ్రామీణ మన వనమూలిక వైద్యులందరినీ కూడా పిలిపించడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ మెయిన్ వాళ్ళకి ఒకవేళ మీ దగ్గరికి ఎవరన్నా ఏదన్నా చెంటి పిల్లల్ని తీసుకొచ్చి ఏదన్నా బాగలేదని ఎవరైనా తల్లిదండ్రులు వచ్చినా మీరు దయచేసి వాళ్ళకి సరే మీ స్థాయిలో మీరు నోటు ద్వారా వేసుకునే పసరు మందులు ఇలాంటివి వేయకుండా వారికి సరే కొన్ని నమ్మకాలు, మూఢనమ్మకాలు, దేవరా లేదు దేవుడు అనే నమ్మకాలు ఉంటాయి, వారు మీరేమైనా చేయగలిగింది ఏమన్నా ఒక పూజ రూపంలో ఏదో చేసి ఆ యొక్క తల్లిదండ్రులని వెంటనే బిడ్డను ఇక్కడి నుంచి తీసుకొని కంపల్సరిగా హాస్పిటల్కే తెల్లండి. అంటే మనకి మన తల్లిదండ్రులు ఒక చర్చి దగ్గరకనో లేదా గుడి దగ్గరకనో మసీద్ దగ్గరకనో తీసుకురావడం జరుగుతుంది. కానీ ఏదైతే వాళ్ళు ఆ యొక్క చంటిబిడ్డ అనారోగ్య పరిస్థితి తీసుకొస్తారో, అనారోగ్యం అలా ఉన్నా కానీ దేవుడు లేదా ఈ యొక్క పూజారి లేదా అయ్యగారి యొక్క ప్రమేయంతో నా బిడ్డకు నయమవుద్దనే ఒక మూఢనమ్మకంతో వాళ్ళు రెండు మూడు రోజులు లేదా ఐదు రోజులు కూడా అక్కడే ఉంచి చివరన పరిస్థితి విషమించినప్పుడు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇటువంటివన్నీ నిరోధించాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఈరోజు మీటింగ్ పెట్టి మీ నోటీస్కి లేదా మీ యొక్క సమక్షంలో ఏదన్నా బిడ్డకు బాగలేదు మన ఊర్లో లేదా ఏదో ఒక గర్భిణీకి ఇట్లా అనారోగ్య సమస్య ఉందంటే మా దృష్టికి తీసుకురండి. మీరు చేయాల్సింది ఒకవేళ టైమింగ్ ఏదైనా చేసి వాళ్ళకి సరే మీ మీద నమ్మకంతో వచ్చినప్పుడు వాళ్ళకి మీరు చేసే సపరేట్ చర్యలు చేసి ఎమ్మటే మాత్రం హాస్పిటల్కి పంపించే విధంగా కోఆపరేట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క అర్హతకు మించి లేదు మీ యొక్క స్థాయికి మించి కూడా ఎటువంటి వైద్యం చేయొద్దు, వైద్యం మీన్స్ ఇలా నాటు మందులు పసరు మందులు పోయొద్దు అనేది వాళ్ళకి ఒక మెసేజ్ రూపంలో పిఓ గారి తరఫున ఇవ్వడం జరిగింది. దానికి వచ్చిన వారందరూ కూడా సహకరిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇది సంతోషం, చాలా మంచి పరిణామం. వచ్చిన వారు కూడా సార్ అప్పట్లో మాకు అవకాశాలు ఎవరు లేరు కాబట్టి అప్పట్లో చేయడం జరిగింది, కాబట్టి ఇక నుంచి మేము కూడా దాన్ని తగ్గించుకుంటాం లేదా పూర్తిగా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మనకి మన పీడియాట్రిక్ వైద్యులు, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ శ్రీహర్ష గారు, డాక్టర్ ఉమర్ గారు కూడా వారి యొక్క సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అందరి యొక్క మోటో ఏంటంటే ప్రధానంగా కొన్ని రకాల డెత్స్ ఉంటాయి, కొన్ని రకాల మరణాలు నివారించగలిగిన మరణాలు ఉంటాయి, కొన్ని నివారించలేని మరణాలు ఉంటాయి. మా యొక్క స్లోగనం, మన ఐటీడీ పిఓ గారి యొక్క స్లోగన్ ఏంటంటే నివారించదగ్గ మరణాలు పూర్తిగా తగ్గించుకోవాలి, కాబట్టి ఎటువంటి అకారణమైన మరణాలు జరగకుండా చూడాలని చెప్పి ఇట్లా వైద్య ఆరోగ్య శాఖకు కావచ్చు లేదా ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ ఐసీడిఎస్ కావచ్చు, పోలీసు కావచ్చు, అదరు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కూడా పిఓ గారు సందేశాన్ని ఇచ్చి ఆ సందేశాన్ని కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వనమూలిక వైద్యులు కావచ్చు వారికి కూడా తెలియజేసి వారి యొక్క సహకారాన్ని కూడా పొందాలని చెప్పి, అదేవిధంగా వారి నోటీస్కి వారి గ్రామస్థాయిలో ఎవరే పేషెంట్ అయినా సరే వచ్చినప్పుడు మాకు సమాచారం ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని కోరడం జరిగింది. తప్పనిసరిగా వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఆ విధంగా చేసి మేము ముందు ముందు ఈ యొక్క చిన్నపిల్లల మరణాలు కావచ్చు లేదా కొన్ని గర్భిణీల సమస్య అనారోగ్య సమస్యలు కావచ్చు పెద్దవారికి కావచ్చు ఈ యొక్క అనారోగ్య సమస్య తలెత్తుకుండా ఉండేదానికి డెఫినెట్గా మార్పు తీసుకొచ్చే దానికి ఒక మాకు ఒక హోప్ కలిగింది, ఒక నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతో మేము కూడా పనిచేసి ఆ మార్పును తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.